యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు కీర్తనలు 87వ అధ్యాయం చదువుకుందాం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రాహాబును, ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియచెప్పుచున్నాను. ఫిలిప్తీయ, తూరు కూషులును చూడుము, వీరచట జన్మించిరని ఎందురు. ప్రతి జనము దానిలోనే జన్మించననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచిననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించునప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చును. పాటలు పాడుచు, వాయిద్యములు వాయించుచు, మా ఊటలు నీ యందే ఉన్నవని వారందరూ. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.